హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ అమ్మ విజయరాణి. మీ అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది, తమ్మెల్ చూసినా తెలిసిపోయి ఉంటుంది. జగన్ బర్త్డే వీడియోతో వచ్చాను. ఇక్కడైతే కనుక ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. చూసేసేయండి జగన్ ఫొటోస్, మనం అందరం ఇచ్చేద్దామండి. నాతో పాటు మీరు కూడా కింద కామెంట్ సెక్షన్లో విష్ చేయండి. మనందరి బ్లెస్సింగ్స్ జగన్ మీద ఉండాలి అని అయితే అనుకుంటున్నాను. ఓకే జగన్, నీకైతే నేను విష్ చేస్తున్నాను పుట్టినరోజు శుభాకాంక్షలు. జగన్, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగానే మమ్మల్ని అందరినీ చక్కగా నవ్విస్తూ ఉంటావని అయితే అనుకుంటున్నాను. ఇంకా మేము ఏ మాట్లాడినా సరే నువ్వు ఎప్పుడూ సీరియస్గా అయితే తీసుకోలేదు. చాలా వరకు పెద్దవాళ్ళకి ఎలా విలువ ఇవ్వాలి, ఏంటి ఎలా పిలవాలి అనేది అయితే కనుక జగన్ చక్కగా, జగన్ దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు. చక్కగా మమ్మీ అంటూ అమ్మ అంటూ ఈ విధంగా వరుసలు కలుపుకుంటూ చక్కగా కలిసిపోతూ ఉంటాడు. ఇదండి జగన్ ఒక ప్రత్యేకత. మీరైతే కనుక విషయం ఇంకొకటి ఏంటి అంటే కనుక ఇక్కడ నేను ఎవరు ఈ విషయస్ అయితే అడగలేదు. నేను కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేయదలుచుకోలేదు జగన్ బర్త్డే ఎందుకు అంటే కనుక నాకు ఒక కోరిక అయితే ఉంది. జగన్ వంట మా ఇంట అనే టైటిల్తో నేను వీడియో చేద్దామని అయితే అనుకున్నాను. కాబట్టి జగన్ ఒక రెసిపీ అయితే చేసి పంపించమన్నాను, చేయించి అయితే పంపించాడు. ఎవరు చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. మీరైతే కనుక నాకు ఇష్టమైన రెసిపీ జగన్ పంపించాడు, నాకైతే చాలా ఇష్టం ఆ రెసిపీ. మీ అందరికీ తెలుసు ఏం పంపించాడు, ఏంటి అది, ఎవరు చేశారు, ఎలా చేశారు, దాంట్లో నేను ఏం చెప్పాను, నేనే వాయిస్ అంతా ఇచ్చింది, జగన్ వాయిస్ అయితే ఎక్కడా లేదు, దాంట్లో నేనేం చెప్పాను ఏంటి అనేది చూసేసేయండి. నేను రెసిపీలు అయితే ఎలాంటి స్క్రీన్ షాట్స్ యూజ్ చేయటం లేదు. ఇక్కడైతే కనుక జగన్ ఫొటోస్ అని యూజ్ చేశాను కదా, మీరైతే అందరు బ్లెస్సింగ్స్ ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకో స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కనుక నేను జగన్ ఛానల్ లింక్ కూడా కింద ఇస్తాను. మా ఇద్దరు ఛానల్కి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక చక్కగా మా ఇద్దరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక చిన్న విషయం అయితే చూద్దాం అనుకుంటున్నాను. జగన్ బర్త్డే విషెస్ కన్నా ఇంకోటి కూడా నీకు ఇష్టమైంది ఉంది, ఎప్పటికీ మర్చిపోవైతే అనుకుంటున్నాను. ఏంటి అది అంటే కనుక నీకు మోంటేషన్ అయింది. ఎందుకు అంటే శనివారం బర్త్డే కదా, నాకైతే హ్యాపీగా ఉంది. బుధవారం మోంటేషన్ అయింది, ఇదొక గిఫ్ట్గా కూడా యూట్యూబ్ గిఫ్ట్ ఇచ్చింది బర్త్డేకి అని అయితే నేను అనుకుంటున్నాను. కాబట్టి నేనైతే కనుక ఈ వీడియోలో అది కూడా చెప్దాం అనుకుంటున్నాను. కంగ్రాట్స్ జగన్, నువ్వైతే కనుక మంచి మంచి వీడియోస్ పెడతావు అని అయితే అనుకుంటున్నాను. చక్కగా నీ ఓన్ వాయిస్తో చక్కగా వీడియోస్ చేసి పెడుతూ ఉండు. నీకు తెలిసిన వీడియోస్ నీ ఓన్ వాయిస్తో పెట్టేసి చక్కగా ఇంకా అనుకున్నవన్నీ యూట్యూబ్లో సాధించు, నీ లైఫ్లో కూడా సాధిస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎవరు చేశారు రెసిపీ అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. జగన్ నువ్వైతే కనుక నాకు కామెంట్ సెక్షన్లో రాస్తే నీది పిన్ చేస్తాను. ఓకేనా, ఒపీనియన్ అని వీడియోలో మెన్షన్ చేస్తానండి. ఎవరు చేశారు ఏంటి అనేది అక్కడ మెన్షన్ అయి ఉంటుంది. స్క్రీన్ షాట్లు చేస్తాను కదా, ఆ ప్లేస్లో మెన్షన్ చేస్తాను. ఓకేనా, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి. ఇంకొకసారి చెబుతున్నాను, పుట్టినరోజు శుభాకాంక్షలు జగన్, కంగ్రాట్స్ మోంటేషన్ అయినందుకు. బై బై, టేక్ కేర్. చూశారు కదా, ఈరోజు బెండకాయ ఫ్రై అండి. బెండకాయలు అయితే కడిగేసి శుభ్రంగా తుడిచేసి రెడీగా పెట్టేసుకున్నారు. అన్నీ కడిగేసి రెడీగా పెట్టేసుకున్నారు తుడుచుకొని. ఇంకా బెండకాయ ఫ్రై ఎవరు చేశారు ఏంటి అనేది ఒక్క నిమిషం నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఇక్కడైతే నేను చూడలేదు, ఒపీనియన్ నేను వీడియోలో మెన్షన్ చేస్తాను. ఒకవేళ జగన్ అయితే కనుక నాకు ఇక్కడ కామెంట్ చేస్తే నేను పిన్ చేసేస్తాను. ఓకే, ఇదైతే జగన్ బర్త్డే రోజు నాకు స్పెషల్గా పంపించిన రెసిపీ. నాకైతే ఈ వీడియో ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుండిపోతుంది అని అయితే అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, నా వీడియో చూసే వాళ్ళకి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు నాకు బెండకాయ దొండకాయ అంటే చాలా ప్రాణం. నిజంగా జగన్ నేను ఏదైనా వీడియో పంపించండి అనగానే ఎందుకు జగన్కి ఈ ఆలోచన బెండకాయ ఫ్రై పంపించాలి అనిపించిందో నాకైతే ఏం అర్థం కాలేదు. నాకు నచ్చిన వీడియో స్పెషల్ వీడియోగా నిలిచిపోతుంది ఈ వీడియో అయితే కనుక నా ఛానల్లో అయితే కనుక. ఎందుకు అంటే జగన్ గురించి కూడా చిన్న వర్డ్స్ అయితే చూద్దాం అనుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా సరే జగన్ గురించి మంచి మంచి మాటలు చెప్పాలంటే ఒపీనియన్ అని పెట్టరాయండి, ఒపీనియన్ వీడియోలో మెన్షన్ చేస్తాను. ఇంకా బెండకాయలు అయితే ముక్కలు కోసేసి ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉన్నారు, చూసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చేసి నా కోసం ప్రత్యేకంగా పంపించినందుకు. జగన్ అయితే కనుక ఎంత చక్కగా హెల్ప్ చేస్తాడో మీ అందరికీ తెలుసు. నేను ప్రత్యేకంగా అయితే చెప్పేది లేదు. నేను ఎప్పుడైనా సరే ఎవరు లైవ్లో అన్నా ఎవరన్నా లేకపోతే నేను ఒక్క మెసేజ్, జగన్ ఎవరు లేరు ఈ లైవ్లో రా వెళ్దాం సరదాగా అనగానే సరదాగా మమ్మీ నేను వచ్చేస్తున్నాను అంటూ చక్కగా వస్తూ ఉంటాడు. నన్నైతే మమ్మీ అని సొంత తల్లిని పిలిచినట్టు చక్కగా పిలుస్తూ ఉంటాడు. నాకు మంచి అబ్బాయిలాగా నిలిచిపోయాడు. నాకు యూట్యూబ్లో కూడా ఏదైనా పర్లేదు సరదాగా వచ్చేసి మాట్లాడదాం రా అనగానే వస్తాడు. మీ అందరికీ తెలుసు, స్ట్రీమ్ యాడ్ పెట్టినప్పుడు పైకి వచ్చి సరదాగా మాట్లాడుతూ సరదాగా కబుర్లు చెప్తూ ఉంటాడు. మనం ఏదైనా సరే అన్నా సరే నవ్వుతూ తీసేసుకుంటూ ఉంటాడు, ఏది పట్టించుకోడు. చక్కగా మంచి మంచి పాటలు పాడుతూ ఉంటాడు,
తనకి వచ్చిరాని పాటలో నవ్వుతూ అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. అంత మంచి పర్సన్ అయితే నేను చెప్పగలను, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది అంత ఎలాంటి వాడు ఏంటి జగన్ అనేది. ఎందుకంటే నేను ఈ రెసిపీ పంపించడానికి కారణం అదే. నేను ఎక్కువగా మీకు కనిపించి చెప్తూ ఉంటే బోర్ కొట్టిపోతుంది కదా, అందుకని చెప్పి నేను ఇట్లా రెసిపీ చూపిస్తూ ఆ రెసిపీ గురించి చెప్తూ ఇది చెప్దాం అనుకున్నాను. జగన్ రెసిపీ అడగగానే నాకైతే మంచి రెసిపీ చేసి పంపించాడు, చేయించి పంపించాడండి, ఇది ఎవరు చేశారు అనేది. అందుకే నేను ఒక్క నిమిషం ఆపి కామెంట్ చెయ్యండి అని అయితే అడిగాను. లేదు, మీ అందరికీ జగన్ పర్సనల్గా తెలిస్తే జగన్ అడగండి ఎవరు చేసి పంపించారనేది, చెప్తాడు కదా వచ్చి కామెంట్ చేయండి. లేదంటే కనుక నేను మంగళవారం వీడియోలో ఎవరు చేశారు ఏంటనే చెప్తాను. ఇప్పుడైతే బెండకాయ ఫ్రై అయిపోయింది కదా, బెండకాయ అనేది పక్కకు తీసేసుకోవాలి, ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసి పక్కకు తీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు ఆయిల్లో నుంచి పక్కన తీసేసి పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో కొంచెం శనగగుండ్లు, తాలింపు గింజలు, జీడిపప్పు అవన్నీ వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, పచ్చిశనగపప్పు వేసారు, మినపప్పు వేసారు, ఆవాలు వేసారు, శనగగుండ్లు వేసారు, జీడిపప్పు వేసారు, ఇవన్నీ ఫ్రై చేస్తుంటే నాకైతే కనుక బెండకాయ ఫ్రై ప్రత్యేకంగా ఇష్టం అండి. ఇంకా ఇలా చేస్తే ఇంకా చెప్పే పనేముంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మేము అడగగానే ఇలాంటి మంచి రెసిపీ చేసి మాకు పంపించినందుకు. మేమైతే కనుక మీ వీడియో ద్వారా కూడా మేము ఇంకోసారి తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మాకు ఇయర్లీ త్రీ మంత్స్ వరకే దొరుకుతూ ఉంటాయి బెండకాయలు. ఆ టైంలో అయితే కనుక నేను కంపల్సరీ ఇలాగే చేసుకొని తినడానికి అయితే ఈసారి ట్రై చేస్తానమ్మా. కరేపాకు ఇంకా ఫ్రెష్ కరేపాకు వేస్తే ఇంకా చెప్పే పని లేదు కదా, మంచి స్మెల్ అనేది ఉంటుంది, చాలా బాగుంటుంది. రెండు రెమ్మల కరేపాకు అయితే వేసాను. ఇక్కడ వచ్చేసి చిన్నులపాయలు వేశారు, చిన్నులపాయ కూడా వేశారు కొంచెం. చిన్నులపాయ ఇవన్నీ కలిపేసి బాగా ఫ్రై చేస్తున్నారు. ఎందుకు అంటే కనుక బెండకాయ ఫ్రైలో శనగగుండ్లు వేసి చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి బెండకాయలు వేగినాయి కదా, చూశారు కదా బెండకాయలు వేగినా సరే గ్రీన్ కలర్ అనేది మిస్ అవ్వకుండా ఉంచారు. అదేనండి మెయిన్, కూరకాయ ఫ్రైకి అనేది టేస్ట్ వచ్చేసి ఆ గ్రీన్ కలర్ ఉంటే చాలా బాగుంటుంది. నిజంగా చాలా బాగా చేశారు. ఇక్కడైతే కనుక అట్లా గ్రీన్ కలర్ అనేది పైకి ఉంటే హెల్త్కి మంచిది, ప్లస్ చూడడానికి చాలా బాగుంటుంది, చూస్తుంటే తినాలి అనిపించేలాగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ కలిపేసుకొని పసుపు వేశారు, చూశారు కదా మధ్యలో హోల్ లాగా చేసేసి పసుపు వేశారు. ఎందుకు అంటే పసుపు ఆయిల్లో వేయటం వల్ల పచ్చివాసన పోతుంది, ప్లస్ కూర అంతటికి స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి సాల్ట్ వేశారు, సాల్ట్ ఏమీ ఇప్పటివరకు వేయలేదు కదా, కారం కానీ ఉప్పు కానీ ఏమీ వేయలేదు, అన్నీ ఇప్పుడే వేస్తున్నారు. బెండకాయలు కూడా ఉత్తయ్యే ఫ్రై చేసేసారు. ఇక్కడ వచ్చేసి తర్వాత అన్నీ పోపు అవన్నీ వేసేసిన తర్వాత వేశారు పసుపు. ఇక్కడ కారం వేస్తున్నారు చూడండి, కారం టేస్ట్కి సరిపడా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అయితే కారం వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు వచ్చేసి కొబ్బరి పొడి వేస్తున్నారు. చూశారు కదా కొబ్బరి పొడి సూపర్ టేస్ట్ ఉంటుంది బెండకాయ ఫ్రైకి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి. మనకేంటి అంటే బెండకాయకి మొత్తం కలిసేటట్టు ప్లస్ ఉప్పు కారం అనేది బెండకాయకి పట్టేటట్టు కలిపేసుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం కారం వేశారు, ఎందుకంటే సరిపోయినట్టు అనిపించలేదు అనుకుంటా మళ్ళీ కూడా కారం వేశారు చూడండి. ఇప్పుడు ఇంకొకసారి కలిపేసుకుంటున్నారు కారం వేసి. మీరు కూడా జగన్కి ప్రత్యేకంగా విష్ చేయండి, ఎందుకంటే బర్త్డే కాబట్టి అందరి విషెస్ కంపల్సరీ, అందరి బ్లెస్సింగ్స్ జగన్ మీద ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నాను. ఇంక ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకొని చక్కగా, చూశారు కదా ఇవన్నీ కలిపేసుకోవాలి మనం. అవన్నీ స్లోగా కలుపుకుంటే బెటర్, ఎందుకంటే లేదు అంటే బెండకాయ క్రష్ అయిపోయి అది పిండిలాగా అవుతుంది. కాబట్టి ఈ విధంగా మన హోల్స్ ఉన్నదైతే కనుక ఎయిర్ పక్కా పోతూ ఉంటుంది, నీట్గా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే, చూసారు కదా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఈ వీడియో పంపించినందుకు. కారం అయితే 2 టైమ్స్ వేసారండి కారం, ఎందుకంటే కారం ఎక్కువగానే ఉండాలి కదా బెండకాయ ఫ్రై అనగానే. చూసారు కదా, చూస్తుంటే తినాలనిపించేలాగా చేసి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ జగన్ ఇది చేసి పంపించినందుకు. జగన్ ఛానల్ లింక్ నేను కింద ఇస్తాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరూ జగన్ విష్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా మీకు కూడా ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్తున్నాను ఈ వీడియో పంపించినందుకు. బాయ్ బాయ్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం కూడా ఉండాలి. బాయ్ బాయ్, ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జగన్. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్, టేక్ కేర్.